ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు అయితే అసలు వీడియో తీసే ఉద్దేశమే లేదు. నాకు హెల్త్ బాగాలేదు, అందుకని నేనైతే వాళ్ళు అసలు వీడియో తీద్దాం అనుకోలేదు. బట్ మళ్ళీ అయితే లేదు, మళ్ళీ వీడియోస్ నేను సరిగ్గా పెట్టట్లేదు. ఇప్పటికే తీద్దాంలే అని స్టార్ట్ అయితే చేశాను. ఆఫ్టర్నూన్ అయిపోయింది, టైం వచ్చేసరికి 12:30 అయింది. ఈరోజు అయితే మా హస్బెండే పని మొత్తం చేసి పెట్టారు. అన్నం కూర కూడా ఈరోజు మా హస్బెండే వండుతున్నారు. కర్రీ చూడండి ఏం చేస్తారు. ఇవాళ కర్రీ వచ్చేసరికి ఆలు కుర్మా వండుతున్నారు. ఈరోజు రైస్ కూడా పెట్టేశారు, అయిపోయింది రైస్. ఎక్కడ పెట్టారు? మొత్తం గిన్నెలన్నీ ఈరోజు మా హస్బెండే చేసి పెట్టారు. నేనైతే ఏం చేయలేదు, ఇప్పుడే లేచి అలా ఫ్రెష్ అయిపోయాను. పాపకు కూడా మా హస్బెండే చూసుకున్నాడు. వాళ్ళ మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి, చూడండి చెక్ క్లారిటీగా కనిపిస్తుందా? 2500 రూపాయలు చెక్ అయితే వచ్చింది మా దీక్షి పాప కోసం. ఇది ట్రస్ట్ నుంచి ఒక 3-4 మంత్స్ బ్యాక్ అయితే ఒక ట్రస్ట్ నుంచి పిల్లలకి 18 ఇయర్స్ వచ్చేదాకా వాళ్ళకి అవసరమయ్యే ప్రతి వాళ్ళు ఇస్తారంట. ఇక్కడ అంగన్వాడీలో అప్పుడు రాసుకున్నారు. అయితే సరుకులు, గోధుమ పిండి, బియ్యము, నూనె, పప్పులు, షుగర్ అన్నీ ఇస్తారంట. 3 టైమ్స్ ఇచ్చారు ఇప్పుడు దాకా. కాకపోతే మాకైతే అందలేదు, అవి మాకు రాలేదు. అదే చెప్పాము మేమైతే. అయితే ఫోన్ నంబర్లు కరెక్ట్గా లేవో, మరి వాళ్ళు ఎలా చూస్తున్నారో తెలీదు. ఇప్పుడైతే ఫస్ట్ టైం మాకు ఈ చెక్ అయితే వచ్చింది షీ పాపకి. నా పేరు మీద వచ్చింది, దుండి హేమలత పేరు మీద అయితే వచ్చింది షీ పాప కోసము. అవి ఇచ్చినప్పుడల్లా, ఇప్పుడు 3 టైమ్స్ ఏమో ఇచ్చారంటే, ఇచ్చినప్పుడల్లా 10 కేజీలు గోధుమ పిండి, 10 కేజీలు బియ్యం అలా అయితే వస్తున్నాయి. మేమైతే మిస్ అయిపోయాం. ఈసారి గట్టిగా చెప్పేసి వచ్చాము, మాది నంబర్ ఇది, ఇది కలుస్తుంది అని. వాళ్ళైతే ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేస్తామన్నారు. పిల్లలకి 18 ఇయర్స్ దాకా వాళ్ళు ఇస్తారంట, ట్రస్ట్ అని చెప్పారు. ఏదో కరెక్ట్గా నాకు అయితే తెలియదు. చాలా హ్యాపీగా అనిపించింది. మా పాపకి 2500 చెక్ అయితే వచ్చింది. తీసుకెళ్ళి బ్యాంక్లో వేస్తే మనీ అనేవి మన అకౌంట్లో అయితే డిపాజిట్ అయిపోతాయి. పిల్లలకి ఇది చాలా మంచిగా ఉంది. 18 ఇయర్స్ దాకా ఇవ్వడం అనేది చాలా మంచిగా అనిపించింది. ఫొటోస్ తీసుకుంటారంట ఇయర్ ఇయర్. బట్ నాకైతే తెలీదు ఇలా మనీ వస్తాయి, అసలు ఇలా సరుకులు వస్తాయని. మేమైతే ఒక్కసారి కూడా సరుకులు అయితే తీసుకోలేదు. ఈసారి అయితే గట్టిగా అయితే మా నంబర్ ఇది, ఇది కలుస్తుంది అని చెప్పాము. వాళ్ళు గ్రూప్ కూడా క్రియేట్ చేస్తా అన్నారు. చూడాలి ఈసారి, ఈసారి సరుకులు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మేము తీసుకుంటే మాత్రం మీకు కూడా చెప్తాను. దీని గురించి ఇంతవరకే తెలుసు నాకైతే. ఇది మీకు కూడా చూపిద్దామని అయితే చెక్ చూపిస్తున్నాను. చూడండి దగ్గర నుంచి. ప్రస్తుతానికైతే ఇంతే. దీక్షి పాప అయితే నిద్రపోయింది, వాళ్ళ అన్నం పెట్టేశాడు దీక్షి పాపకి. ఇంకా మేమైతే తినేయాలి. అదిగో మా హస్బెండ్ అయితే ప్లేట్లో అయితే అన్నం పెట్టేస్తున్నారు. ఈరోజు ఒక నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల నేనైతే ఏం చేయలేదు. పాపం అంతా మా హస్బెండే చేస్తున్నారు. బాగున్నప్పుడు వాళ్ళేగా చేసి పెట్టాల్సింది. అన్నం తినేసి అయితే పడుకున్నాము. పడుకుని ఇప్పుడే అయితే లేచాను. దీక్షి పాప కూడా ఇప్పుడే లేచింది. లేచి ఓ ఆటల్లో అల్లరి మొదలుపెట్టింది. తినడానికైతే ఏం లేవు ఇంట్లో. పాపకు పెట్టడానికి కూడా కాయలు కూడా అయిపోయినాయి అన్నీ. అందుకని వాళ్ళ డాడీ అయితే కాయలు తీసుకురావడానికి, ఏమన్నా తినడానికి తీసుకురావడానికి అని కిందకైతే వెళ్ళాడు. అవి తీసుకొచ్చేదాకా ఇంకా నాపాలు ఆకలి వేస్తున్నట్టుంది బుజ్జిగాడికి. ఓ గొడవ పెట్టేస్తుంది. ఏ తల్లి, మనం ఎక్కడికి వెళ్దాం? పైన చిన్న బాబు ఉన్నాడు. ఓ ఇక బాబు బాబు అని పైకి మెట్లు ఒక్కటే ఎక్కేస్తుంది. మేము చూసుకోకపోతే ఎక్కేస్తుంది. మమ్మీ మమ్మీ అంట అన్న వాయిపోతున్నాను. మమ్మీ దా, మమ్మీ డాడీ డాడీ ఏడి
డాడీ మళ్ళనా డాడీ 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 ఊరు నుంచి అయితే నిమ్మకాయలు అయితే తీసుకొచ్చారు. మా అత్త కొడుకు ఇక్కడే ఉంటాడు హైదరాబాద్లో, వాడు ఊరెళ్ళి వచ్చాడు. అమ్మ వాళ్ళు అయితే నిమ్మకాయలు పంపించారు. వాడు వచ్చి 3 డేస్ అవుతుంది, 3 డేస్ అయ్యి ఇప్పుడుకి వచ్చాడు. నిమ్మకాయలు చూడండి వాడిపోయినాయి కూడా. హైదరాబాద్లో అయితే నిమ్మకాయలు అస్సలు కొనలేము, ఎందుకంటే చాలా రేట్ ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఊరి నుండే తెచ్చుకుంటాను. డీసీ పాప చూడండి, నా చెప్పు వేసుకుని తిరుగుతుంది. దాని చెప్పులు వేసుకోవచ్చు కదా, లేదు నా చెప్పులు వేసుకుంటానంట. అందుకని కొన్ని అయితే తెప్పించుకున్నాను నిమ్మకాయలు. సమ్మర్గా ఎక్కువ వాడుతున్నాను నిమ్మకాయలు అయితే, అందుకని అయితే కొన్ని తెప్పించుకున్నాను. నిమ్మకాయలు వాడికే తీసుకొచ్చారు, ఏమి ఇంకా అయితే తీసుకురాలేదు. కిందకెళ్ళి మా హస్బెండ్ అంటే తినడానికైతే సమోసాలు తీసుకొచ్చారు, అలాగే పాప కోసం అయితే బొప్పాయి పండు అయితే తీసుకొచ్చారు. కాయలు అయిపోయినాయి దీక్షి పాపకి, మ్యాంగోస్ జిలేబీ తీసుకొచ్చారు. మంచిగా కాసేపు తిన్నామని, ఏం లేవు తినడానికి, ఏమీ లేవు ఇంట్లో. అందుకని అయితే కిందకెళ్ళి అవి తీసుకొచ్చారు తినడాని కోసం. దీక్షి పాపకి అయితే జిలేబీ పెడుతున్నాడు వాళ్ళ నాన్న, మంచిగా తింటూ ఉంది. జిలేబీ అంటే నాకు చాలా ఇష్టము. అది బెల్లం జిలేబీ, ఈ బెల్లం జిలేబీ ఇష్టం. మళ్ళీ నల్ల బెల్లం అయితే నేను తినను, ఎర్ర బెల్లం జిలేబీ అయితే చాలా ఇష్టము. రోజు తెచ్చినా కూడా తింటూనే ఉంటాను జిలేబీ. అలాగే కార్న్ సమోసా అయితే తెప్పించుకున్నాను. దీక్షి పాప నాకు పెడతదంట, వాళ్ళ డాడీకి పెడతదంట. చూడండి వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటున్నారు. దీక్షి పాపకి అయితే స్నానానికి అయితే వాటర్ పెట్టేసాను. ఇప్పుడైతే పిండి అయితే రుబ్బాలి. ఇడ్లీకి అయితే నానబోసాను, రేపు పొద్దున్న ఇడ్లీ వేసుకున్నాను. పప్పు అయితే కడిగి పెట్టేసాను కదా, ఇప్పటికైతే మిక్సీ వేసేయాలి ముందు. గ్లాస్తో తీసుకున్నాను ఇడ్లీ రవ్వ వచ్చేసరికి, 2.5 కప్పులు అయితే తీసుకున్నాను. ఆ గ్లాస్తో 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను, అందుకే 2.5 గ్లాసులు రవ్వ అయితే తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ ఎప్పుడో మనం 1 గంట ముందు 2 గంటల ముందు నానబెట్టుకుని కలుపుకుంటే ఇడ్లీ అనేవి మనకి మెత్తగా వస్తాయి. మిక్సీలో వేసుకుంటే కొంతమంది గట్టిగా వస్తాయి అంటారు ఇడ్లీ. అలా కాకుండా మనము 1-2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే ఇడ్లీ అనేవి మెత్తగా వస్తాయి. మిక్సీలో వేసుకున్నా ముందే 2-3 సార్లు కడిగేసి 1-2 అవర్స్ అలా పక్కన పెట్టేసి తర్వాత ఇంకొకసారి కడుక్కుని మనము కలుపుకుంటే ఇడ్లీ చాలా బాగా వస్తాయి మెత్తగా దూదిలాగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా. మా హస్బెండ్ అయితే ఇప్పుడే డ్యూటీకి అయితే వెళ్తారు, డ్యూటీకి వెళ్ళిపోయారు. అన్నం తినేసి దీక్షి పాప అయితే నిద్రపోతుంది. మంచిగా అయితే నిద్ర అయితే పోతుంది దీక్షి. చూడండి దీక్షి తల్లి మంచి నిద్రలోకి వెళ్ళిపోయింది. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి. తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందు ఉంటాను.